guys, a very good afternoon. Welcome to Snacks. ఆడవారికి అందం చీరకట్టు, మగవారికి విలువ పంచకట్టు, వడ్లను రోకలితో దంచికొట్టు, ఆకలేసినప్పుడు రుచికరమైన స్నాక్స్ తినడమే కరెక్ట్. అబ్బ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 బ్
అనకండి, మీరు ఏ మాట కావాలంటానండి, కానీ నా కవితల్ని మాత్రమే ఏమనకండి. సూపర్ కదా. మరి ఇవాళ స్నాక్స్ లో నేను మీకు నేర్పించబోతున్న స్నాక్ ఏంటో తెలుసా? మసాలా పాపడ్. ఇది తిన్నాక ఇంకెన్ని కవితలు వస్తాయో. మరి మసాలా పాపడ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. మసాలా పాపడ్స్ కి కావాల్సిన పదార్థాలు: అప్పడాలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, కీర దోసకాయ ముక్కలు, ఉడికించిన ఆలు ముక్కలు, వేయించిన పల్లీలు, చాట్ మసాలా, నిమ్మకాయ రసం, కొత్తిమీర, ఉప్పు. మసాలా పాపడ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి, ప్రిపరేషన్ ఎలానో ఇప్పుడు చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మసాలా పాపడ్ ప్రిపరేషన్. మరి ఫస్ట్ గా మనం ఏం చేద్దాం అంటే స్టవ్ వెలిగించేసుకుందాం. సో యాజ్ యూజువల్ మీ అందరికి తెలుసు డ్రై పాపడ్స్ మనకి సూపర్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయన్నమాట. సో కొన్ని రెస్టారెంట్స్ కి మనం వెళ్ళినప్పుడు మనకి మనం ఆర్డర్ చేసుకున్న ఫుడ్ వచ్చేలోపు కూడా మనం పాపడ్స్ అన్నిటిని తినేస్తూ ఉంటాం. సో ఇలానే దీన్ని డ్రైగా కాల్చుకోవాలి. సో ఇలా పాపడ్ని మనం కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాం. సో వన్ ఆఫ్టర్ వన్ ఇలానే టాంగ్ తో పట్టుకొని జాగ్రత్తగా ఈ పాపడ్స్ ని మనం కాల్చుకోవాలి. సో మరీ ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇలా నార్మల్ గా ఒక్కసారి అలా టచ్ చేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది ఇమీడియట్లీ, లేదంటే ఎక్కువగా మాడిపోతాయి అన్నమాట. సో అందుకని జస్ట్ లైట్ గా ఇలా మనం ఈ పాపడ్స్ ని కాల్చుకోవాలి. సో చూసారు కదండి పాపడ్స్ ని మనం ఎలా డ్రైగా వేయించుకున్నామో. సో ఇలా పాపడ్స్ ని మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇవాళ మసాలా పాపడ్ కి స్టవ్ తో పెద్దగా పని లేదు, చాలా సింపుల్ గా ఈజీగా అండ్ టేస్టీగా డిఫరెంట్ గా కూడా మనం ఇంట్లో ఇలా స్నాక్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చా అని మీకు అనిపిస్తుంది. సో మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం కదా, ఇందులో ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను టొమాటో పీసెస్. టొమాటో పీసెస్ ని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాం. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి, బికాజ్ అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి. టొమాటో పీసెస్ ఫేవరెట్ రెడ్ కలర్ వేసేసుకున్నాం అనమాట. సో ఈ పీసెస్ తర్వాత నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా చిన్న చిన్నగా మనం కట్ చేసుకున్నాం, వీటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. సో ఇవి రెండింటిని ఇలా చక్కగా మిక్స్ చేసేసుకుంటూ నెక్స్ట్ ఇందులో మనం యాడ్ చేసుకుంటున్నాం ఉడికించుకున్న ఆలు ముక్కలు. సో నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను సమ్మర్ స్పెషల్ సీజనల్ ఫ్రూట్ అనమాట. ఎస్పెషల్లీ ఫ్రూట్ అని కూడా అన్నారు దీన్ని, కీర వెజిటేబుల్, బట్ ఎనీవేస్ దీన్ని అన్ని రకాలుగా వాడేస్తుంటారు ఫర్ ఫేషియల్ బ్యూటీ. తింటేనేమో చలువ అంటారు అండ్ సమ్మర్ లో చాలా చాలా మంచిది, అందరూ ఇష్టపడి తింటారు. కాకపోతే నేను మాత్రం ఇలా తొక్కతోనే కట్ చేశాను బికాజ్ ఇట్స్ మచ్ హెల్దీ. లేదు తొక్కతోనే ఇలా తినవు అని అంటే దీన్ని పీల్ ఆఫ్ చేసేసి చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా కీరాని కూడా కట్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ ఇందులో మనం యాడ్ చేస్తున్నాం కీరా పీసెస్. సో ఇవి కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇవన్నిటిని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో లైట్ గా సాల్ట్ యాడ్ చేసుకుందామండి. సో చూస్తున్నారు కదా ఒక చక్కటి వెజిటేబుల్ సాలెడ్ లాగా అయిపోతుంది ఇదంతా. సో లైట్ గా సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఇవన్నిటిని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో చూసారు కదా కీరా పీసెస్, టొమాటో పీసెస్, ఆనియన్స్ యాడ్ చేసాం, అంతేకాకుండా ఆలు కూడా యాడ్ చేసాం. సో ఆలుని ముందే ఉడికించేసుకున్నాం కదా. సో ఇలా మనం ఇవన్నీ
మిక్స్ చేసుకుంటున్నాం విత్ సాల్ట్ సో చాలా టేస్టీగా ఉంటుంది ఒక సాలెడ్ లాగా మనం ప్రిపేర్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని మనం పక్కన పెట్టేసి ఒక ప్లేట్ తీసుకుందాం yes ఇలా ఒక ప్లేట్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న పాపడ్ ఏదైతే ఉందో దాన్ని ఇలా పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వెజిటబుల్స్ అన్నిటిని కూడా ఈ వెజిటబుల్ సాలెడ్ ని ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఆన్ ద పాపడ్ సో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న వెజిటబుల్ సాలెడ్ ని పాపడ్ మీద చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో తెలుసా డైరెక్ట్ గా తినేయాలి అనుకుంటున్నారు కదా అలా అనుకునేటైతే మీరు పప్పులో కాలేసినట్టే ఈ ప్రిపరేషన్ ఇంకా అవ్వలేదు ఇంకొంచెం ఉంది సో చూసారు కదా మనం ఫ్రై చేసుకున్న పాపడ్ మీద చక్కగా ఇలా మనం వెజిటబుల్ సాలెడ్ ని వేసేసుకున్నాం మరి నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే కొంచెం ఆ టేస్ట్ ని ఇంకొంచెం బ్రింగ్ అప్ చేయడానికి నేను యాడ్ చేస్తున్నాను వేయించుకున్న పల్లీలు సో అక్కడక్కడ అలా వేసుకుందాం సో దట్ తింటుంటే పంటికి తగులుతుంటే సూపర్ గా అనిపిస్తుంది టేస్ట్ నెక్స్ట్ నేను ఇందులో యాడ్ చేస్తున్నాను కొద్దిగా నిమ్మరసం నిమ్మరసం లైట్ గా తీసుకోవాలి ఒక 2 ఆర్ 3 డ్రాప్స్ yes ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత కొద్దిగా చాట్ మసాలా బికాజ్ మసాలా పాపడ్ అన్నాం కాబట్టి ఆ చాట్ మసాలాని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అండ్ దెన్ ఫైనల్ గా కొత్తిమీర చూసారు కదా మసాలా పాపడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు మిస్ అయ్యారా అయితే మళ్ళీ ఇంకో పాపడ్ కి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే చేసి మీకు చూపిస్తాను చాలా చాలా సింపుల్ సో ఇలా మనం ఫ్రై చేసుకున్న పాపడ్ ని కింద పెట్టేసి సో వెజిటబుల్ సాలెడ్ ని మళ్ళీ స్ప్రెడ్ చేసేసుకుందాం వావ్ సో చూసారు కదా నాకైతే ఒక వెజిటబుల్ గార్డెన్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది టేస్టీగా ఉంటుంది మసాలా పాపడ్ బట్ అంతకన్నా ముందు దీని ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో ప్లేటింగ్ కోసం నేను తీసుకొచ్చేసాను ఇవాళ ఎస్పెషలీ ఫర్ కిడ్స్ ఒక చిన్న కార్టూన్ లాగా అనమాట సో చూస్తున్నారు కదా ఒక చిన్న చీమ అనుకోవచ్చు ఒక చిన్న ఓగి అనుకోవచ్చు ఎంత క్యూట్ క్యూట్ గా ఉందో ఇది సో ఇలా టొమాటోని హెడ్ లాగా ప్రిపేర్ చేసి అందులో అటు ఇటు శనగపప్పు చక్కగా ఇలా ముక్కు మాత్రం కీరాతో అలా చిన్నగా ఇలా ఇచ్చామన్నమాట పైన మాత్రం కొత్తిమీర కాడలు ఉంటాయి కదా వాటిని యాంటీనాస్ లాగా ఇలా చూసారు కదా ఎంత క్యూట్ గా ఉందో ఒక చిన్న చీమ లాగా ఆయన కింద మనం కీరాని కూడా చక్కగా కార్ చేసుకుని పెట్టుకున్నాం అనమాట దిస్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ పిల్లలు మాత్రం అలా లొట్టలేసుకుంటూ వచ్చి తింటారనమాట మసాలా పాపడ్ని సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పాపడ్ ఏదైతే ఉందో దాన్ని ఫైనల్ ప్లేటింగ్ లోకి ఇలా చక్కగా షిఫ్ట్ చేసేసుకుందాం చూసారు కదండి మసాలా పాపడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఇక ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని తెలుసుకోవాలి కదా మరి మసాలా పాపడ్ కి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి మసాలా పాపడ్స్ కి కావలసిన పదార్థాలు అప్పడాలు ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు కీరదోసకాయ ముక్కలు ఉడికించిన ఆలు ముక్కలు వేయించిన పల్లీలు చాట్ మసాలా నిమ్మకాయ రసం కొత్తిమీర ఉప్పు మసాలా పాపడ్ తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి అప్పడాలను డైరెక్ట్ గా లైట్ గా రెండు వైపులా డ్రైగా కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఫైన్ గా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉడికించిన ఆలు ముక్కలు కీరదోసకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత లైట్ గా సాల్ట్ కూడా వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అప్పడాలను వేసి దానిపైన వెజిటబుల్ సాలెడ్ మిశ్రమాన్ని వేసి తర్వాత వేయించిన పల్లీలు కొంచెం నిమ్మరసం కొంచెం చాట్ మసాలా ఫైనల్ గా కొత్తిమీర కూడా వేసి సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే మసాలా పాపడ్స్ రెడీ మసాలా పాపడ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చేసి నేను ఎలా ఉందో చెప్తాను
ఆహా ఓహో వావ్ ఇంత డిఫరెంట్ గా ఉందో తెలుసా బట్ అట్ ద సేమ్ టైం ఐ షుడ్ టెల్ యు సంథింగ్ ఇట్స్ రియల్లీ టేస్టీ వెజిటేబుల్స్ అండ్ అట్ ద సేమ్ టైం పల్లీలు డైరెక్ట్గా కాల్చడం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది బికాజ్ రెగ్యులర్గా మనం పాపడాలు ఏవైతే ఉంటాయో అవి డీప్ ఫ్రై చేసుకుని అలా టేస్ట్ చేస్తుంటాం బట్ సో గుడ్ సో టేస్టీ అండ్ వెజిటేబుల్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవడం పల్లీలు కూడా ఉండడం ఇట్స్ రియల్లీ గుడ్ వెరీ నైస్ నేను మాత్రం ఇలా తింటూనే ఎంజాయ్ చేస్తుంటాను బికాజ్ రెగ్యులర్ చాట్ నుంచి బోర్ కొట్టేసింది ఒక డిఫరెంట్గా మసాలా పాపడ్ ట్రై చేసుకున్నాను అనమాట దిస్ వన్స్ రియలీ టేస్టీ యా టూ గుడ్ సో ఖచ్చితంగా ఇందులో ట్రై చేయండి టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేసేయండి సో ఇవాళ స్నాక్స్లో మనం నేర్చుకున్నాం చాలా డిఫరెంట్గా సరికొత్తగా మసాలా పాపడ్ సో రెగ్యులర్ చాట్ నుంచి బోర్ కొట్టిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయాల్సిన ఒక స్నాక్ రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ స్నాక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఓన్లీ ఆన్ స్నాక్స్ టిల్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి టేక్ కేర్ అండ్ బై బై